మీకు బెస్ట్ మ్యాచ్ దొరకాలంటే వెంటనే పెళ్లి డౌన్లోడ్ చేసుకోండి పెళ్లి డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో అమ్మా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి క్షీరాబ్ది ద్వాదశి యొక్క ప్రత్యేకత ఏంటి ఏంటి దాని ప్రాధాన్యత ఏ రకంగా విష్ణు ఆరాధన చేసుకోవాలప్పుడు విష్ణు అంతా వ్యాపించి ఉన్నాడు అని చెప్పడానికి మనకు మళ్ళా క్షీరాబ్ది ద్వాదశి అనే ప్రత్యేకమైన రోజుని మనం చేయటం అందున విష్ణువు ఈ సృష్టిని ప్రారంభించటానికి తాను యోగ నిద్రలోంచి మేలు కాంచినటువంటి రోజుగా చెప్పబడుతుంది అంటే మరి ఆయన కూడా మేలు కాంచినప్పుడు మాత్రమే కదే సృష్టి వచ్చింది ఆయన నిద్రపోతూ ఉంటే ప్రత్యేకంగా ఈ సృష్టి రాదు మరి మేల్కాంచారు అని అంటే మరి మనం కూడా మేలు కా కాంచుతున్నాక వెంటనే ఏం చేస్తాం మళ్ళీ మనం కూడా ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఎత్తుతాం చేసేది అదే అంటే మళ్ళీ వెలుగును వెలిగిస్తూ ఉంటాం ఈ వెలుగు మళ్ళీ వెలగాలి అంటే హారతి రూపంలో మనకి కనిపిస్తుంది అక్కడ అందుకని ఈ రోజు ప్రత్యేకతని మనం ఎలా పెట్టుకున్నామనంటే ఆయన ఈ సృష్టిని ప్రారంభించిన రోజు గనక ఆయనకి ఎంతో కృతజ్ఞతగా మనం ఉన్నాం ఆ కృతజ్ఞతని హార్తి రూపంలో ఎందుకు చెప్తున్నాము అనంటే ఆ వెలుగుని ఎంత కాంతివంతంగా ఎంత ప్రకాశవంతంగా ఉంచగలుగుతామో అంటే అందరం కలిసి చేస్తాం కదా ఒకరే చెయ్యం వీలైతే ఒకరే చేస్తారు ఎక్కువ మంది కలిసి చేయడం వల్ల గ్రూప్ లివింగ్ వస్తుంది జీవనం వస్తుంది అందరూ కలిసిమెలిసి మెలగటం అందరికీ అందరూ ఏకత్వంలోకి రావటం అనే ఒక స్పిరిట్ రావడం కోసం ఈ సమాజం అంతా కూడా చక్కగా ఉండడం కోసం మనం చేసేటువంటి ఈ విష్ణుహారతికి రెండు ఉన్నాయి అటు సామాజిక అంశం ఉంది ఇటు ఆధ్యాత్మ అంశం కూడా రెండు సమాంతరంగా నడిచే అందున మనకు అన్నం పెట్టేటువంటి రైతు అట్లాగే మనకి వస్త్రం ఇచ్చేటువంటి వాడు ఇద్దరిని గౌరవించుకోవడం ఒకసారి స్మరించుకోవడం వాళ్ళకి కృతజ్ఞత చెప్పడం అదేనా మనకి రావాలిగా ముందు సెల్ఫిష్గా ఉంటాం అన్సెల్ఫిష్గా కూడా ఉంటాం ఎప్పుడు అన్ని కాలిపోకుండా నా గుడిసు బాగుండాలంటే ఆ గుడిసులన్నీ కాలిపోకుండా చూడాలి దెన్ విల్ అన్సెల్ఫిష్గా ఎలా ఉండాలో కొంచెం తెలుస్తుంది పోలీస్ గారు ఉన్నారు ట్రాఫిక్ రూల్ చేస్తున్నారు ఫస్ట్ పోలీసు ఉన్నాడు కాబట్టి ముందు మన దాన్ని జాగ్రత్తగా ఉంటాం ఆ తర్వాత మనకేం అలవాటు అవుతుంది పోలీసు లేకపోయినా మనం అట్లాగే ఉండి చక్కగా ట్రాఫిక్ రూల్ పాటిస్తాం అబాయిడింగ్ ద లా మనం ఆ ధర్మంలో ఉండటం అలా ధర్మంలో ఉండాలి అని అంటే ఏం ఏం చేస్తాము మొట్టమొదట అందరం కలిసి ఉండడానికి ఒక ప్రాతిపదికను నిర్ణయించుకుంటాం అట్లాగే మనకు ఎవరెవరితే సహకారం చేస్తున్నారు అన్నం పెట్టేవాడు కానీ చేనేత వస్త్రం నేర్చేవాడు కానీ ఇంకెంతోమంది మంది ఉన్నారు కొండలు చేసేవాళ్ళు బుట్టలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం అందరం కూడా గౌరవించుకోవడం అనే ఒక నేపథ్యం మనకి కావాలి అలా లేదనుకోండి దేని పట్ల మనకి కృతజ్ఞత ఉండదాం అని గ్రాంటెడ్గా చేస్తాం ఎందుకు చెయ్యాలి అని ప్రశ్నిస్తాం నేను అంటున్నాం ఎందుకు చేయకూడదు చేసుకోవాలి అట్లా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ రోజుని మనం ఒక చక్కటి సోషల్ కాన్సెప్ట్తో పాటుగా ఆ ఆధ్యాత్మ భావాన్ని ఉంచినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు దాన్ని చేయడానికి ఇష్టపడతారు లేకపోతే పిల్లలు ఏంటంటే ఎందుకు చేయాలమ్మా ఇది అంటారు అట్లా కాకుండా లేదు అన్న మనకు అన్నం పెడుతున్నారు కదా వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ చెప్తున్నాం అంటే వాళ్ళకు ఓ ఎస్ వీ షుడ్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అంటే అలా అంటే చిన్న భావమే కానీ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ మనసుల్లో పెద్దదైనటువంటి ఒక పనిని చేయడానికి కావలసిన స్ఫూర్తి అందుకని ఈ విష్ణుఆర్తి ఈ కార్తీక ద్వాదశి రోజున చేయటం అంటే కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి చెట్టు ఆరాధన చేసుకుంటారు ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావించి ఆరాధన చేస్తారు ఇందులో ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్తో మనకు ఉసిరిక ఆయుర్వేద పరంగా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతల్ని తీసేయగలదు అది దేంతో కలిపినా కూడా ఏ ఏ ఇతర వనమూలికతో కలిపినా కూడా ఒక దివ్య ఔషధంగా ఉంటుంది ఎందుకనంటే మనకు అమ్మవారే చెప్తుంది శ్రీ సూక్తంలో ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతి స్థవ వృక్షోధ బిల్వల్ ఆ బిల్వ వృక్షం కానీ ఈ మారేడుకాయ అన్నీ మారేడు చెట్టులో ప్రతి ఒక్కటి ఔషధమే అట్లాగే ఉసిరికలో ప్రతిదీ ఔషధమే అంటే అక్కడ బిల్వం చెప్పారు కూడా బిల్వనే కాదు అలాంటి సమాంతరమైనటువంటి మొక్కలు ఏవైనా సరే చాలా విశేషమైనవి ఔషధీ గుణాలకు చాలా ఎక్కువ కలిగినవి మీరు దాన్ని ఆరాధించటం వల్ల మీరు దాన్ని నాటుతారు దీన్ని మళ్ళీ మీరు వేస్తారు మొక్క వేస్తారు ఇట్ ఈస్ అ సోషల్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలీజ్ చేస్ థింగ్ మీరు ఆ మొక్కను బ్రతికించడం వల్ల మీరు బ్రతుకుతారు లేదా చచ్చిపోతారు అలా చెప్పకుండా పెద్దవాళ్ళు ఏం చేశారు ఇది ఇలా చేస్తే మీరు బ్రతికి ఉంటారు మీరు బాగుంటారు మీకు ఔషధం వస్తుంది అని చెప్తే అని నేర్పించటం కాకుండా అది లేకపోతే నీకు ఔషధం లేదంటే ఏం చేస్తాడు తప్పకుండా దాన్ని నాటుతాడు అంతేకాకుండా వృక్ ఈ ఉసిరిక చెట్టు కింద తపస్సు చేసినటువంటి సందర్భాలు మనకి కనపడుతూ ఉంటాయి విష్ణుమూర్తి కాని ఆ లక్ష్మి ఎక్కడైతే విల్వ వృక్షం ఉందో అక్కడ వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు ఎక్కడైతే ఉసిరిక చెట్టు ఉందో అక్కడ వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు మనం ఎక్కడ ఉండాలి వాళ్ళు ఉన్న చోటే ఉండాలి కదా మనం వేరే ప్రదేశంలో ఉంటే వాళ్ళు ఉన్న చోట్లు మనం ఉండాలి అందుకని ఒక చోటు నిర్ణయించి అక్కడ నుంచి ఆరాధనని మొదలు పెట్టమని చెప్పి అందున ప్రకృతికో ఎందుకు చెప్పాను ప్రకృతి మన కోసం చాలా పని చేస్తుంది ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ మెనీ వేస్ దాన్ని మీరు ఎలాగ ఆరాధన చేయాలి అని అంటే మళ్ళీ మీరు దాన్ని ఆరాధన చేస్తే తప్ప కుదరదు చేస్తే మళ్ళీ మొక్క నాటితే మళ్ళీ మన పిల్లలకి ఆ ఔషధాలు అంటితే ఒక చక్కటి జనరేషన్ ఏర్పాటు అంత గొప్ప స్ఫూర్తి ఆధ్యాత్మ చింతనలో మాత్రమే ఉండగలరు ఇక దేంట్లోనే రాదు భావములోనూ గోవింద గోవింద అని కొలువో మనసా భావములో బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావన బహ్య విష్ణుని మహిమలే విహిత ము విష్ణుని పోగడేడి వేదం బోలు విష్ణువో కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసాభావమున బాహ్యమునందోనూ లోపల మాత్రం కాదు బయటకున్నది కూడా అదే కాబట్టి అంతా వ్యాపించి ఉన్నవాణ్ణి నువ్వు చూడటానికి ప్రయత్నించి ఉన్నదంతా ఆయనే అని చెప్పటం ప్రతి ఆధ్యాత్మ పరుడికి తెలిసిన విషయమే కానీ దాని సాధన చేయటానికి ఈ పండుగల రూపంలో మన ముందు ఉండటం ఆ పండుగ కూడా భగవంతుడే పండగని పేరు ప్రత్యేకంగా అంటూ ఉంటాం అందులోనే మనం ఉన్నాం అంతకు వేరుగా లేం మనం ఆ సత్యం ఎవరికైతే తెలుస్తూ ఉంటుందో అక్కడ ఉన్నదంతా ఒకటే తప్ప అన్యదా ఇంకొకటి లేదు అంటే ఈ ఆధ్యాత్మిక భావనను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని ఉద్దేశంతో ఈ పండుగలనే ఏర్పడి ఏర్పాటు చేసుకున్నారు చాలా ఈజీనే అర్థం కావడానికి దాన్ని ప్రాక్టికల్గా పెట్టడమే కష్టం ఆధ్యాత్మం అంటే బోధ కాదమ్మ ఇట్ ఈస్ డూయింగ్ చెయ్యడం ప్రాక్టీస్ చేయడం లేదా ప్రాగ్మాటిజంతో ఉండటం అప్పుడు మాత్రమే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది ఎప్పుడు ఇలాగే ఉండాలని అనిపిస్తుంది మానవుడు ఎట్టంటాడంటే చెప్తే చేయడు అనిపిస్తే చేస్తాడు అట్లా అనిపించేట్టుగా చేసేది ఈ మాసాలన్నీ అమ్మ క్షీరాబ్ది ద్వాదశి యొక్క ప్రత్యేకత ఏంటి విష్ణువుని ఎలా ఆరాధన చేయాలి అనే విశేషాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు